నాకు తెలిసి 2019 ఎలక్షన్ ముందు వరకు చలసాని శ్రీనివాస్ అని ఉండవల్లి అరుణ్ కుమార్ అని చాలామంది ఆంధ్రప్రదేశ్ బాగు కోసం చాలామంది మాట్లాడారు. ఇప్పుడు ఎవరు మాట్లాడలేదేంటి? ఎవరు కూడా చలసాని గారు పాపం మొదటి నుంచి కూడా ఆయన శ్రీనివాస్ గారు జెన్యున్ ఆయన. అంటే శ్రీనివాస్ గారి గురించి లోతుగా నేను మాట్లాడలేను, కానీ కాజ్ కోసం ఆయన చేసే ప్రయత్నాలన్నీ మాత్రం జెన్యునే. నాకు అప్పుడు చేసిన పోరాటం ఆయన ఇప్పుడు కనపట్లా. అంటే ఎవరిని వాళ్ళు రాని ప్రత్యేక హోదా గురించి ఆంధ్రప్రదేశ్లోకి ఎవరు కూడా అక్కడ ఉద్యమాలు చేయటం కానీ ప్రతిపక్షాన్ని రాని ఇట్లా పొలిటికల్ పార్టీలు ఇంకా మనబట్టి వాళ్ళని ఏమి రాణిస్తారు వాళ్ళు? అంతే, 100% ఆంధ్రప్రదేశ్లో ఒక డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. రాజమండ్రిలో ఒక అతను ఉంటాడు, అక్కడ కూర్చొని 3 రోజులకు 4 రోజులకు ప్రెస్ మీట్ పెడతాడు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే. ఆయన అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారేనా? ఆ పేరు నేను ఎత్తను అసలు, చాలా చిరాకు నాకు. ఎందుకంటే ప్రజల ముందు మనం చాలా మంచివాళ్ళుగా నటిస్తూ ఏంటి లోపల వేరే ఆలోచనతో ఉండే మనుషులు అంటే ఎక్కువ కాలం మనం అది నిలవదు, తెలిసిపోయింది. ఎజెండా వేరే ఉంటుంది. ఎజెండా పెట్టుకొని ఏంటి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో సమస్య వచ్చిందనగానే ఓ ప్రెస్ మీట్ పెట్టేసి ఏంటి కొత్త కొత్త ఎలిగేషన్స్ బయటికి తీసుకొచ్చి సమస్యను పక్కదారకు పట్టించు, అది కాకుండా దీని గురించి చర్చించుకునేటట్టు చేస్తారు. అందులో అతను సిద్ధహస్తుడు, ఆ రాజమండ్రి ముత్తైదు, వాస్తవ్యుడు ముత్తైదు, చాలా సిద్ధహస్తుడు. ముత్తైదు అంటే ఏంటి, ఎందుకు పెట్టావు ఆ పేరు ఆయనకి? అది అంతే, ఇంక అంతే అంతేనా, చెప్పడానికి లేదా? ఓకే, అతనికి తెలుసు ముత్తైదు అంటున్నావు ఏంటి ఆయన్ని పట్టుకొని పాపం. ముత్తైదు అంటే నిండుగా ఒక మంచి భావం కలుగుతుంది చూడగానే, చక్కటిగా ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని పద్ధతిగా చీర కట్టుకొని, చీర కట్టుకొని రమ్మంటావా? ఆహా, చీర కట్టుకొని హుందాగా వ్యవహరించి సేమ్ అదే రూపం, కానీ లోపలన్నీ కూడా దుర్మార్గపు ఆలోచనలు. అందుకనే ఆ పేరు అతను కరెక్ట్గా ఉంటుందని పెట్టి రాజమండ్రి ముత్త.